Hello friends, welcome to my channel. Iroju manamu paddu ela prepare chesukovalo chusedamandi. Dani kosam nenu oka cup dosa pindi teesukunnanu. Indiliki oka chitikedu vanta soda alage ruchiki saripada salt kuda add chesanandi. Uppu alage vanta soda kuda add chesi idantha baaga kalisilaga oka sari kalpesukondi. Alage kottiga pasupunu kuda add chesukondi. Ee pasupunu kuda add chesi idi kuda undalu emi lekunda pindilo antha baaga kalisilaga baaga kalpesukundamu. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి బాగా సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు యాడ్ చేస్తున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు అలాగే పచ్చిమిర్చి తరుగు కూడా ఇందులో యాడ్ చేసుకుందాం ఈ విధంగా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి చూసారుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద పడ్డు ప్రిపేర్ చేసే pan ఉంటుంది కదా ఈ pan పెట్టేసుకొని ఈ pan హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడంతా కూడా ఆయిల్ ని అప్లై చేసుకుందాము ఈ విధంగా మొత్తం ఆయిల్ ని అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని స్పూన్ తో మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా దీని మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోండి అప్పుడే మనకి లోపల నుండి కుక్ అయ్యి మనకి చాలా బాగా రెడీ అవుతాయి హై ఫ్లేమ్ పెట్టొద్దు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా ఒక స్పూన్ తో మనకి హోల్ కి ఎంత సరిపోతుందో అంత మొత్తం కూడా పిండిని యాడ్ చేసుకుందాము చాలా అంటే చాలా సింపుల్ గా ఈజీగా మనం పడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చుండి రోజు ఒకేలాంటి టిఫిన్స్ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేసినట్టైతే చిన్న పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని ఇష్టంగా తినేస్తారు రోజు ఇడ్లీ దోశ అంటే బోర్ కొట్టేస్తుంది కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేసి పెట్టినట్టైతే చిన్న పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని బాగా తింటారు ఈ విధంగా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో వైఫ్ కి ఈ విధంగా ఒక ఫోక్ తీసుకొని దాంతో ఇలా సెకండ్ వైఫ్ కి తిప్పేసుకోండి ఈ విధంగా మొత్తం కూడా సెకండ్ వైఫ్ కి తిప్పేసుకుందాం అన్నీ కూడా ఈ విధంగా తిప్పేసుకొని మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఇలా తిప్పుకుంటూ టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకుంటే మాత్రమే లోపలంతా పిండి పిండిగా లేకుండా చక్కగా ఫ్రై అయిపోతుంది మనకి ఈ విధంగా బాగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి ఇవన్నీ కూడా తీసి యాడ్ చేసుకుందాము ఈ విధంగా యాడ్ చేసుకొని పల్లి చట్నీ లేదా టమాటా చట్నీ అల్లం చట్నీ కొబ్బరి చట్నీ ఇలా దేంతో అయినా గోంగూర పచ్చడి ఇలాంటి వాటితో దేంతో తిన్నా కూడా ఈ పడ్డు టేస్ట్ అనేది అదిరిపోతుందండి మెయిన్ గా పల్లి చట్నీకి చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత టేస్టీ టేస్టీగా పడ్డు అనేది మనకు రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నా వీడియో నచ్చితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బై